హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్, పండుగ వచ్చేస్తుంది కదా, రోజుకు ఒక వెరైటీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటున్నారు కదా అందరూ. సో తెలంగాణలో ఎంతో ఇష్టంగా చేసే సర్వపిండిని నేను మీతో షేర్ చేస్తాను. సో దానికి మనకి ఆడించుకున్నటువంటి బియ్యం పిండి కావాలండి. మనము సర్వపిండి అంటే ఏంటో అనుకుంటారు ఆంధ్ర వాళ్ళు, నేను అలాగే అనుకున్నాను. సో ఏం లేదు, మనం చెక్కలకి ఏదైతే ప్రిపేర్ చేస్తామో దాంట్లో కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఉంటారు. సో బియ్యం పిండిలో జీలకర్ర, పల్లీలు మనము వేయించి పొట్టు తీసుకున్నవి క్రష్ చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పల్లీలు, నానపెట్టి వేసుకున్నటువంటి పచ్చిశనగపప్పు అండ్ అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి మనము క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. పలుకులు పలుకులుగా తగలాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. కారం, ఉప్పు, ఉల్లిపాయ ఆప్షనల్ అండి. ఉల్లిపాయ వేస్తే నిల్వ ఉండదు, ఉల్లిపాయ వేయకపోతే నిల్వ ఉంటుంది. సో కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని కొంతమంది వేడి నీళ్ళతో తడుపుతూ ఉంటారు, కొంతమంది మామూలుగా వాటర్తో తడిపేస్తారు అన్నమాట, కాచకుండా ఉన్నటువంటి వాటర్తో. సో నార్మల్ మనము చెక్కలు ఒత్తుకుంటాం కదా, దానికి ఎట్లా పిండి కలుపుకుంటామో అలా కలిపి సర్వపిండి చేయడమే. మనం ఏంటి ఆంధ్రాలో చేసేస్తాము చేయడము అంటాం కదా, ఇక్కడ వీళ్ళు సర్వపిండి పెట్టడం అంటారన్నమాట. నేను ఈ రెసిపీ మా అపార్ట్మెంట్లో రీసెంట్గా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఇక్కడ లోకల్ లాంటి వాళ్ళు చేసారన్నమాట. సో నేను షూట్ చేసుకుంటానని అడిగితే అవు శుభ్రంగా చేసుకోవచ్చు అని చూపించారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకుని, బాండీ ఉంటుంది కదా అది ఫ్లాట్గా ఉంటే మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో మీరు ఇట్లాంటి పెద్ద గిన్నె తీసుకుంటే మీకు తిప్పుకుంటూ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వచ్చు, కానీ చాలా పలచగా చక్కగా కూడా వస్తుంది. ఈ విధంగా చేత్తో అద్దుకుంటూ సెంటర్లో పలచగా రావాలి, కార్నర్స్కి వచ్చేటప్పటికి చక్కగా థిన్గా పరుచుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారు కదా ఎంత చాలా బాగా పెడుతున్నారో దీనిలో. అండ్ ఇది ఈవెన్గా కుక్ అవ్వడం కోసం మధ్యలో మన చూపుడు వేలు కానీ ఉంగరం వేలు కానీ దేనితోనైనా మీకు నచ్చిన వేలుతో ఇలా కన్నాలు కన్నాలు పెడితే ఆ హోల్స్లో వేడి వెళ్ళి మనకి ఈ సర్వపిండి అంతా కూడా ఉడుకుతుంది. సో దీన్ని కాల్చేటప్పుడు నాకు ఆంటీ వాళ్ళు టిప్స్ కూడా చెప్పారు, మీతో షేర్ చేస్తాను. ఏం లేదు, మనము ఈ చల్లగా ఉన్న మూకుడులో నూనె పోసి అడుగున సర్వపిండి అద్ది కన్నాలు పెట్టి దానిపైన ఆ కన్నాల్లో నుంచి నూనె మళ్ళీ యాడ్ చేస్తాం కదా. కొంచెము మూత పెట్టి ఉడకపెడుతున్న టైంలో ఇది ఎర్రగా కాలడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక క్లాత్ పట్టుకుని అన్ని కార్నర్స్కి సెగ వెళ్ళేలాగా స్టవ్ మీద జరుపుకుంటూ ఉండాలి. అండ్ ఇది మనకి ఉడికిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే అంచులు మనకి క్రంచీగా క్రిస్పీగా కాలినట్టు కదిలిపోయి ఉంటాయన్నమాట, అంటే ఊడిపోవడానికి సిద్ధంగా. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది కానీ చాలా కష్టమండి. చూడ్డానికి పిండి కలపడం వరకు ఈజీ, ఇలా అద్దడం ఈజీ, దగ్గర నుంచుని చేయడం అంటే ప్రజెంట్ మనం ఉన్న లైఫ్ స్టైల్కి స్టవ్ల మీద కంటే కింద కూర్చుని అందరూ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇలా సర్వపిండి పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇది యాక్చువల్గా పిండి వంట కాదుట, ఇది సరదాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి చేసుకుంటారట. సో మీకు ఇప్పుడు ఇంట్లో భోగికి సంక్రాంతికి చుట్టాలు వస్తారు కదా, కాబట్టి మీరు కూడా చేసుకోండి. చూపించాను కదా ఇందాక క్లిప్పింగ్లో అంచులు చూడండి, ఇలా ఉన్నాయా, అలా అయిపోయింది. అలా అయిపోతే మనకి సర్వపిండి వచ్చినట్టే, మనం వేసుకున్న గిన్నె ఆకారంలో మనకి ఇలా పల్చటి సర్వపిండి రెడీ అయిపోయింది. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.